వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయింది. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న కొత్త జోనల్ వ్యవస్థ నేటి నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు అమలుకు ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. దీంతో ఇకపై మన ఉద్యోగాలు మనవారికి దక్కరున్నాయి. అటు రాష్ట్రంలోని రెండు మల్టీ జోన్లు, ఏడు మల్టీ జోన్లలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో కొలువుల భర్తీకి మార్గం సుగమమైంది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 16న కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఉత్తర్వులను అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. 2018లో ఏర్పడిన ములుగు జిల్లాను కాళేశ్వరం జోన్కు, నారాయణపేట జిల్లాను జోగులాంబ గద్వాల జోన్కు కేటాయించారు. జోగులాంబ జోన్లో ఉన్న వికారాబాద్ జిల్లాను స్థానికుల కోరిక మేరకు చార్మినార్ జోన్లో కలిపారు. కొత్తగా అమల్లోకి వచ్చిన సవరణ ఉత్తర్వుల ప్రకారం త్వరలో కేడర్ వర్గీకరణ చేపడతారు. జిల్లా, జోన్, మల్టీ జోన్, రాష్ట్ర స్థాయి కేడర్లను నిర్వహిస్తారు. ఆ ప్రకారం కేడర్ స్ట్రెంత్ను నిర్ణయిస్తారు. అనంతరం ఖాళీలను గుర్తించి ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతారు. 50,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగుల కోసం జోనల్ వ్యవస్థను తెచ్చినా ఇక్కడి నిరుద్యోగులకు న్యాయం జరిగేది కాదు. నాడు తెలంగాణ ప్రాంతాన్ని 5-6 జోన్ల కింద విభజించారు. 6 జోన్లో ఉన్న హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా మార్చడంతో సీమాంధ్రులే ఎక్కువగా తిష్టవేసేవారు. ఓపెన్ కోటా జిల్లా క్యాడర్ పోస్టులకు 20%, గ్రూప్ 2 పోస్టులకు 30%, గ్రూప్ 1 పోస్టులకు 40% ఏర్పాటు చేసి ఇందులో స్థానికేతరుల దరఖాస్తుకు అవకాశమివ్వడంతో సీమాంధ్రులు పాగా వేశారు. దీంతో మా ఉద్యోగాలు మాకే కావాలంటూ తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించింది. స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది. స్వరాష్ట్రంలో ఉద్యోగాలన్నీ తెలంగాణ బిడ్డలకే చెందేలా 95% లోకల్ కోటా నిర్ణయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జోనల్ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీకి ఇబ్బంది తలెత్తింది. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీ జరగలేదు. పాత జోనల్ విధానంలోనే ఒకసారి గ్రూప్ 2, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ జరిగింది. 2018లో రాష్ట్రపతి ఆమోదించిన ఉత్తర్వుల ప్రకారం గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా మల్టీ జోనల్లోకి వచ్చాయి. అయితే ఆ ఉత్తర్వుల్లో 31 జిల్లాలనే చేర్చారు. కొత్తగా ఏర్పడిన 2 జిల్లాలతో పాటు వికారాబాద్ ప్రజలు తమ జిల్లాను జోగులాంబ నుంచి చార్మినార్ జోన్లో కలపాలని విన్నవించడంతో ప్రతిపాదనలను మార్చి మరోసారి రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి వచ్చింది. దీంతో ఉపాధ్యాయ భర్తీలకు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వివిధ కారణాలతో ఆగిపోయాయి. తాజాగా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులతో తిరిగి గ్రూప్ 1తో పాటు అన్ని గ్రూప్ ఉద్యోగాలు, ఉపాధ్యాయ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు అధికారులు శాఖల వారీగా సర్వీస్ రూల్స్ రూపొందించుకుని ఖాళీలను భర్తీ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఉద్యోగ నియామకాలు జరగాలన్నా, పదోన్నతులు లభించాలన్నా క్యాడర్ స్ట్రెంత్ కీలకం. ఇప్పటి వరకు పాత పద్ధతిలోనే అర్హులైన వారికి పదోన్నతులు కల్పించారు. జిల్లాల వారీగా క్యాడర్ స్ట్రెంత్ వర్గీకరణ జరగలేదు. కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి రావడంతో జిల్లాల వారీగా క్యాడర్ స్ట్రెంత్ ను నిర్ణయించనున్నారు. దీంతో పాటుగా జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ స్ట్రెంత్ ను కూడా వర్గీకరిస్తారు. రాష్ట్ర స్థాయి పోస్టులు, మల్టీ జోనల్ పోస్టులు, జోనల్ పోస్టులు, జిల్లా పోస్టులను వర్గీకరించనున్నారు. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు, ఏ జోనల్ కు ఎన్ని పోస్టులు, మల్టీ జోనల్ పోస్టులేమిటి, రాష్ట్ర స్థాయి పోస్టులేమిటనే దానిపై స్పష్టతనిస్తారు. దీంతో నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ చాలా సులభతరమవుతుంది. అన్ని జిల్లాల వారికి సమన్యాయం జరుగుతుంది. క్యాడర్ వర్గీకరణకు సంబంధించి కూడా అతి త్వరలో ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. దీని ఆధారంగా ఖాళీలను గుర్తించి భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తారు. కొత్త జోనల్ వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ తెలంగాణ బిడ్డలకే చెందుతాయి. స్థానిక ఉద్యోగాలకు ఎసురు పెట్టిన స్థానికేతరులకు చెక్ పడుతుంది. గ్రూప్ 1 పోస్టులను కూడా మల్టీ జోనల్ పద్ధతిలోనే భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా చేపడతారు. దీంతో నేరుగా నియమించే అధికారుల పోస్టుల్లో వెనుకబడిన ప్రాంతాల అభ్యర్థులకు అవకాశం కలుగుతుంది.
నియామకాలన్నీ జిల్లా జోనల్ మల్టీ జోనల్ పద్ధతుల్లో జరుగుతాయి. ఇందులో లోకల్ రిజర్వేషన్ 95%, ఓపెన్ కోటా 5% ఉన్నది.